స్వామీజీ, మోదీ హయాంలో మన ఆలయాలకు పూర్వ వైభవం రావడానికి చక్కటి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? దాని గురించి ఏమైనా కృషి జరుగుతున్నదా? మనం చూస్తున్నాం కాశీ దివ్య క్షేత్రంలో ఒకప్పుడు ఆలయం ఎలా ఉండేది, ఇప్పుడు ఆ ఆలయం ఎలా ఉంది. 2019లో పూజ్య స్వామీజీ వారు అక్కడ అతిరుద్ర యాగం జరిపారు. అప్పుడు ఆలయం చాలా ఇరుగ్గా ఉండేది. చిన్నప్పటి నుంచి వెళ్తున్నాము, ఆలయం ఆలయమే. అక్కడ ఉండే శక్తి ఎప్పటికీ శక్తి అలాగే ఉంటుంది. అది ప్రళయంలో కూడా మునిగిపోనటువంటి క్షేత్రం కాశీక్షేత్రం అనే పురాణాలు, వేదాలు, శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. కానీ భక్తులకి అసౌకర్యం మాత్రం కనిపిస్తూ ఉండేది, ఆ సందుల్లో వెళ్ళటం, దర్శనం చేసుకోవటం అనేది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. చాలా చక్కగా ఆలయం తయారైంది, విశాలంగా ఉంది, కారిడార్ చేశారు కాశీ క్షేత్రంలో. ఆ విశ్వనాథుడి దర్శనాన్ని అందరూ కూడా ముప్పలోపల ఉండి దర్శనం చేసుకోవచ్చు అనే పరిస్థితిని కూడా మొన్న కార్తీక మాసంలో వెళ్ళి అక్కడ చూశాం. చాలా సంతోషమైంది. అది మాత్రమే కాదు, మణికర్ణికలో స్నానం చేసి గంగని తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేసే ఒక పరిస్థితి కూడా ఇప్పుడు అక్కడ కనిపిస్తోంది. ఇది అందరికీ చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అలాగే ఉజ్జయిని క్షేత్రంలో కూడా మనం చూసాం, శివలోకాన్నే అక్కడ నిర్మాణం చేశారు. అక్కడ కూడా అంతే, అన్ని క్షేత్రాలు ఎప్పుడూ శివమయంగా, భగవన్మయంగా ఉంటాయి. కానీ ఆ క్షేత్రాల్లో భక్తులకి కావలసిన వసతి ఏర్పాటు చేసినప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. ఆ దృష్టితో మనం చూసినప్పుడు ఆలయాలన్నీ కూడా చాలా బాగా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అని మనం తప్పకుండా చెప్పవచ్చు. ఇంకా ఇలాగే అన్ని క్షేత్రాలు కూడా అభివృద్ధి చెందాలి. అక్కడి భక్తులకి ఇంకా ఏర్పాట్లు, వసతులు బాగా ఏర్పాటై అన్ని క్షేత్రాలు ఎప్పుడూ రారాజిస్తూ ఉండాలి. భక్తులందరూ వెళ్ళి స్వామిని వేడుకొని ఫలాలు పొంది మంచి ధర్మ మార్గంలో నడవాలి అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా వారి హయాంలో ఆలయాలన్నీ కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. సనాతనం సనూతనం సదాతనం.